హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్తీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ ఎంతో యూజ్ అయ్యే టిప్ని అయితే చూపించబోతున్నానండి. ఆ టిప్ ఏంటంటే, ప్రతి ఒక్కరింట్లో ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు ఉంటాయి కదండి, అవి ఒక్కోసారి మనం క్లీన్ చేయకుండా పక్కన పెట్టేసామంటే బాగా నల్లగా అయిపోతుంటాయి. వాటిని మళ్ళీ కొత్త వాటిలాగా తీసుకొని రావాలంటే రుద్ది రుద్ది మన చేతులు అరిగిపోవాల్సిందే తప్ప అవి మాత్రం కొత్తగా రావు. అలాంటి వాటిని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా కొత్త వాటిలో ఎలా మెరిపించాలో ఈ వీడియోలో నేను మీకు అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది చింతపండు పిప్పండి, అదే మనం గుజ్జు తీసేసిన తర్వాత పడేస్తాం కదా ఆ పిప్పి, ఆ పిప్పిని పడేయకుండా ఇలాంటి వాటికి బాగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను, అదే మనం కర్రీలో వేసుకుంటాం కదా ఆ సాల్ట్. తర్వాత ఇందులోనే నేను 2 టీ స్పూన్స్ వెనిగర్ తీసుకుంటున్నాను. వెనిగర్ అనేది వేటినైనా క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది, అందుకని నేను వెనిగర్ని 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 1/4 డబ్బా నిమ్మరసం తీసుకుంటున్నాను. మనం ఇందులో యూజ్ చేయడానికి ఫ్రెష్ నిమ్మకాయ అవసరం లేదండి, వాడిపోయిందైనా మనం పడేయకుండా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, ఆ జాగ్రత్తలు ఏంటి నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ముందుగా కలిపెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఆ మిశ్రమాన్ని ఇలా రాగి వస్తువుల మీద, అలానే ఇత్తడి వస్తువుల మీద బాగా రుద్దాలి. మనం గమనిస్తే ఇలా రాగి పాత్రల మీద కొంచెం అలా రబ్ చేయగానే డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదండి, మనం ఈజీగా ఇలాంటి వాటిని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ రాగి గ్లాసును చూస్తున్నారు కదా, చాలా రోజులైంది దీన్ని క్లీన్ చేయక పక్కన పెట్టేసేసాను యూజ్ చేయట్లేదని. చూస్తున్నారు కదా ఈ చింతపండు మిశ్రమంతో క్లీన్ చేస్తుంటే ఎంత ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందో. 2 మినిట్స్ కూడా పట్టదండి ఇట్లా వీటిని క్లీన్ చేయడానికి, చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి. మీరు చూస్తున్నారు కదండి ఇందాక గ్లాస్కి ఇప్పుడు గ్లాస్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. అలానే మిగతా వాటిని కూడా క్లీన్ చేసేసి చూపిస్తాను. చేసి బాగా వాటర్ తోటి వాష్ చేశాను. తర్వాత 1 డ్రై క్లాత్ తోటి నీట్గా తడి లేకుండా తుడిచేసుకోవాలి. మనం ఈ రాగి వస్తువుల్ని, ఇత్తడి వస్తువుల్ని ఈ చింతపండు మిశ్రమంతో క్లీన్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా 1 జాగ్రత్త అయితే తీసుకోవాలండి. అదేంటంటే, మనం ఈ చింతపండు మిశ్రమంతో వీటిని క్లీన్ చేసిన తర్వాత వెంటనే వాటర్ తోటి వాష్ చేసుకోవాలి, లేదంటే అవి మళ్ళీ వెంటనే నల్లగా అయిపోతాయి, మళ్ళీ అది డబల్ పని అయిపోతుంది. అందుకని క్లీన్ చేసుకోగానే వెంటనే మనం వాష్ చేసుకోవాలి. ఇంతేనండి ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.